India's largest digital media network, SumanTV to Chetulu Kalapandi, franchise Dwara, local media partner Avandi. Sir, Namaste Sir Chakradhar Garu. Namaste Andy. Sir Chakradhar Garu, ippudu home loan vishayaniki vaste, home loan anedi asalu enta varaku teesukovachu ante maximum enta varaku unte further ga bhavishyattulo mana సేఫ్ సైడ్ లో ఉండొచ్చు అంటారు. మంచిదండి. యాక్చువల్గా ఏంటంటే చాలా మంది ఒక ఇల్లు కొంటారు, కాకుండా అదర్ ఇన్కమ్ వస్తుంది లేకపోతే ట్యాక్స్ సేవింగ్ కోసం అని కూడా వేరే వేరేగా ఇల్లు కొంటున్నారు. యాక్చువల్గా మనం చెప్పేది ఏంటంటే ఒక ఇల్లు మొద్దు, రెండో ఇల్లు వద్దు అని చెప్తుంటాం సాధారణంగా. యాక్చువల్గా ఏంటంటే హోమ్ లోన్ అనేది లాంగ్ టెన్యూర్ ఉన్నది. ఇప్పుడు చూడండి, ఒక మీరు మొబైల్ తీసుకున్న ఈఎంఐలో కొంటారు, ఒక కారు కొన్న ఈఎంఐలో కొంటారు, అవన్నీ షార్ట్ టర్మ్. ఒక 6 ఇయర్స్కి బహుశా 3 ఇయర్స్కి ఉన్న లోన్స్ ఉంటాయి, పర్సనల్ లోన్ అయినా సరే. ఈ హోమ్ లోన్ అనేది అంటే లాంగెస్ట్ టెన్యూర్, 20 ఇయర్స్ టెన్యూర్. అంటే మనకి ఎంత లాంగ్ టర్మ్ ఉందంటే అంత కాషియస్గా ఉండాలి. ఎందుకంటే మనం గెస్ట్ చేయలేం, ఒక ఆఫ్టర్ 3 ఇయర్స్ మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, మనం ఈ ఊళ్ళో ఉద్యోగం చేస్తామా లేకపోతే వేరే ఊళ్ళోకి వెళ్ళాల్సి వస్తుందా. ఇప్పుడు చూడండి, హైదరాబాద్లో జాబ్ వస్తుంది, కానీ ఇప్పుడు 3 ఇయర్స్ తర్వాత మనం బెంగళూరు మూవ్ అవ్వాల్సి వస్తే కష్టం. కాబట్టి ఏంటంటే ఈ హోమ్ లోన్ అనేది ఏంటంటే అంత త్వరగా తీసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే చూడండి, చాలామంది ఇప్పుడు సాలరీస్ బాగా పెరుగుతున్నాయి, ఒక 25 ఇయర్స్కి జాబ్ వచ్చేస్తుంది, 30 ఇయర్స్ కల్లా మనం ఒక ఇల్లు కొనేద్దామని థాట్లో ఉన్నారు. సో ఈ 30 ఇయర్స్ కల్లా మీరు ఒక అపార్ట్మెంట్ కొంటే మనం 60 ఏళ్ళకి రిటైర్ అయితే మనతో పాటు ఆ ఇల్లు కూడా రిటైర్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే ఎంత తొందరపడకుండా ఒక క్రమబద్ధంగా ఆలోచించుకొని ఒక రైట్ టైం కనుక చూసుకుంటే 40 ఇయర్స్ వచ్చాక ఇల్లు కొనకూడదండి. ఎందుకంటే 40 ఇయర్స్ వచ్చాక ఏమవుతుందంటే అప్పటికి మనకి 50% ఆఫ్ ద లైఫ్ అయిపోతుంది. సో మనం ఏంటి, మన పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు, మన మిస్సెస్ జాబ్ చేస్తుందా, తన శాలరీ ఎంత, మన శాలరీ ఎంత, 40 ఇయర్స్కి మనం కూడా ఒక మంచి పొజిషన్లో చేరుకుంటారు కాబట్టి అప్పుడు ఒక రైట్ టైం, అప్పుడు ఎవరికైనా మనం ఇల్లు కొనుక్కోవాలంటే అది రైట్ టైం చెప్తున్నాం. సో అప్పుడు కూడా సరే ఎంతవరకు తీసుకోవచ్చు లోన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, హైదరాబాద్ లాంటి సిటీస్లో అయితే కాస్ట్ ఆఫ్ హౌసెస్ రేట్ పెరిగిపోయింది, బ్రీమచ్చగా పెరిగిపోయింది. ఒక డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలన్నా 1 crore పైనే ఉంది. సో ఇట్లాంటి టైంలో మనం కనుక ఓవర్ బర్డెన్ అవుతుందా అనేది కూడా మనం పెద్ద క్వశ్చన్. సో ఎందుకంటే మన ఈఎంఐ కూడా హోమ్ లోన్కి ఎలా ఉండాలంటే అది మన పిల్లల భవిష్యత్తుకి అడ్డం రాకుండా ఉండాలి. ఇప్పుడు చూడండి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కూడా కాస్ట్ బాగా పెరిగిపోతుంది. సో మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ మెడికల్ ఎక్స్పెండిచర్ కూడా చాలా ఎక్కువైపోతుంది. సో ఫర్దర్గా ఈ పెట్రోల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, మనం కార్ కూడా మార్చాల్సి వస్తుంటుంది, పెరిగిపోతుంటుంది. సో ఇవన్నీ దృష్టి పెట్టుకొని కనుక మనం హోమ్ లోన్ తీసుకోవాలి. అయితే దానికి ఒక ఫార్ములా ఉందండి. ఫార్ములా ఏంటంటే 5 times 5x అంటారు దాన్ని. అంటే మన నెట్ టేక్ హోమ్ ఎంతైతే ఉంటుందో దానికి 5 times వరకు మనం తీసుకోవచ్చు. ఇప్పుడు సాధారణంగా చూడండి, ఒక 6 lakhs ఇన్కమ్ వచ్చింది అనుకోండి పరాణము, ఆ 6 lakhs × 5 times అంటే 30 lakhs వరకు ఆయన వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఒక 2 lakhs ప్యాకేజ్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, ఆ 2 lakhs ప్యాకేజ్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ × 5 times అంటే 1 crore దాకా అతను లోన్ తీసుకోవచ్చు, హోమ్ లోన్. అప్పుడు × 5 times కనుక ఎవరైతే ఈ ఫార్ములా ఫాలో అవుతారో వాళ్ళకి ఆ ఈఎంఐ ఏదైతే ఉంటుందో వాళ్ళ 40% ఆఫ్ ద ఈఎంఐలోనే వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటారు అన్నమాట. సో అలా చూసినా కూడా వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. ఇప్పుడు చూడండి, మనం ఓవర్గా ఇంటి మీద ఖర్చు పెట్టేస్తే ఫర్దర్గా ఏమవుతుందంటే మనకి డౌన్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఒక 20% అయినా డౌన్ పేమెంట్ చేయాలి. సో ఆ 20% డౌన్ పేమెంట్ చేస్తే మనకున్న అసెట్ ఏదైతే ఉంటుందో అప్పటిదాకా బిల్డ్ చేసుకున్న ఎఫ్డీస్ కావచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న అమౌంట్ కావచ్చు, అవన్నీ కూడా ఒక హోమ్కే మనకి ఎక్కువ తీసేసుకుంటుంది. కాబట్టి ఏంటంటే థంబ్ రూల్ ఏంటంటే మనకు అవన్నీ పోయిన తర్వాత, ఏదైనా నెట్ మన డౌన్ పేమెంట్స్ అవన్నీ పోయిన తర్వాత కూడా మ్యాక్సిమంగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే 5 times ఆఫ్ ద నెట్ టేక్ హోమ్. సో ఇప్పుడు చూడండి, కొంతమందికి 5 crores 5 lakhs, ఇప్పుడు చూడండి 5 villas కూడా హైదరాబాద్లో ఇమేజ్ 5 crores పెట్టేస్తున్నారు. సో పెద్ద పెద్ద అమౌంట్స్ వస్తున్నాయి. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మన ప్యాకేజ్ ఎంతైతే ఉంటుందో దానికి 5 times తీసుకుంటే కనుక మనం సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఇప్పుడు చాలామంది ఏంటంటే అండి, హోమ్ లోన్ తీసుకుంటాము రెంట్ ఇస్తాం కదా అంటారు. సో ఇప్పుడు చూడండి, రెంటల్ ఇన్కమ్ అనేది మనం 3% కంటే రాదు. అంటే మన వాల్యూ ఆఫ్ ద హౌస్ ప్రాపర్టీలో తీసుకుంటే మనకు వచ్చే రెంట్ ఏదైతే ఉంటుందో 3-4% మించి ఉండదని ఒక సర్వేలో తేలింది. అక్రాస్ ఇండియా, మీరు ఇండియాలో ఎక్కడ తీసుకున్నా సరే మనకి ఇదే రూల్ వర్తిస్తుందన్నమాట. సో ఇప్పుడు చూడండి, 3% మనకు రెంట్ వచ్చినా కూడా మనం కడుతున్న హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఎంత అంటే అది 8.5% ఉంది. సో స్టిల్ మనం 5% అనేది మన పాకెట్లో నుంచే వెళ్తుంది. కాబట్టి ఏంటంటే హోమ్ లోన్ తీసుకునేటప్పుడు మీరు ఉండడం మాత్రం తీసుకునే బెటర్, కానీ అడిషనల్గా ఇంకో హోమ్ కొనుక్కొని అదేది మనకు ప్రాఫిట్ ఇస్తుంది అనుకుంటే మాత్రం అది తప్పే. ఇప్పుడు చూడండి, అప్రిషియేషన్ ఉంటుంది అంటారు చాలామంది. ఆ అప్రిషియేషన్ కూడా ఏంటంటే ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే కూడా కేవలం ముందు 5 ఇయర్స్ మాత్రమే ఆ అప్రిషియేషన్ అనేది ఉంటుంది, తర్వాత మళ్ళీ డిప్రిషియేషన్ అనేది మొదలవుతుంది అనమాట. కాబట్టి ఒక హోమ్ లోన్ తీసుకున్నప్పుడు మనకు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే
మన వర్క్ కెపాసిటీ ఎంతవరకు అంటే మాత్రం మన శాలరీ ఎంతైతే ఉంటుందో ఇంటూ 5 times వేసి వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో 30 lakhs కావచ్చు, 1 crore కావచ్చు, 2 crores కావచ్చు, అంతవరకు మనం లిమిట్ పెట్టుకొని ఆ లోపలే మనం కనుక ఇల్లు కనుక్కుంటే మనకి ఫర్దర్గా ఈ ఇష్యూస్ అనేది రావు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటేనండి, హోమ్ లోన్ తీసుకొని రెంట్కి ఇచ్చి ఆ రెంట్లో ఇన్కమ్ని ప్లస్ మన హోమ్ ప్లస్ ట్యాక్స్ సేవింగ్ కూడా వస్తుంది కదా అంటారు. సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని మన ఇల్లు కొన్నాం కదా అనుకుంటారు. ఇప్పుడు చూడండి, బెంగళూరు లాంటి సిటీలో ఒక అడ్వాంటేజ్ ఉంది. అక్కడ ఏమవుతుందంటే 10 months ఆఫ్ ద రెంట్ తీసుకుంటారండి వాళ్ళు. అంటే సపోజ్ మీరు 30,000 రెంట్ కడుతున్నారనుకోండి, 3 lakhs ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. వాళ్ళకి 10 months అడ్వాన్స్ ఇస్తే కానీ రెంట్ మనకి ఇల్లు ఇవ్వరు. మన హైదరాబాద్ లాంటిలో అలా లేదు, ఓన్లీ 2 monthsే ఉంటుంది అన్నమాట డిపాజిట్. సో 2 months డిపాజిట్ అనేది చాలా చిన్న అమౌంట్, కాబట్టి వాళ్ళు వెంట వెంటనే మారిపోతారు. ఇవాళ ఉన్న టెనెంట్ ఒక 6 months తర్వాత ఏదైనా నచ్చకపోతే వెంటనే మారిపోతారు. బెంగళూరు లాంటి సిటీస్లో ఏంటంటే ఆ మారడానికి అవకాశం లేదు. కాబట్టి లక్షలు కట్టాలి. ఒకసారి జరిగిన తర్వాత మళ్ళీ ఇల్లు మారాలంటే ఆలోచిస్తారు. కానీ మనకి హైదరాబాద్ లాంటి సిటీలో అలా కాదు. ఈ మధ్య నా క్లయింట్ ఒక పరిచయం అయ్యారు. సో ఆయనకి ఆల్రెడీ 3 ఇళ్ళు ఉన్నాయి హైదరాబాద్లో. ఆ 3 ఇళ్ళలో కూడా టెనెంట్స్ 2 ఇయర్స్ నుంచి ఉండరు, వెంట వెంటనే ఖాళీ చేస్తుంటారు. మళ్ళీ ఇంకో టెనెంట్ రావడానికి మళ్ళీ 6 నెలలు పడుతుంది. సో కొత్త టెనెంట్ ఏమంటారంటే, మళ్ళీ నాకు పెయింట్లు వేయించండి, సున్నాలు వేయించండి, నీట్గా పెట్టండి, కబోర్డ్ ఊడిపోయింది, ఈయన పోనీ ఆ ప్రీవియస్ టెనెంట్ నుంచి తీసుకుందామా అంటే అతని డిపాజిట్ ఓన్లీ 2 months ఉంది. అది ఆ పెయింటింగ్ చేయించాలంటే మళ్ళీ 30,000 అవుతుంది. సున్నాలు, పెయింట్లు మళ్ళీ ఒక అట్లీస్ట్ 3 నెలల అద్దె దానికి ఖర్చు అవుతుంది. సో కాబట్టి అంత ప్రాఫిటబుల్ కూడా మాకు కనిపించట్లేదు. మనం చూస్తున్న వింటున్న క్లయింట్స్ ప్రకారం ఆన్సర్ చూస్తే కూడా. సో దాని ప్రకారం ఏంటంటేనండి, ఒక మీరు ఉండడం వరకు హోమ్ లోన్ కొనుక్కోండి, హౌస్ కొనుక్కోండి, అడిషనల్ హౌసెస్ మాత్రం వెళ్ళకండి. మీరు కొనుక్కునే హౌస్ కూడా 45 ఇయర్స్ వచ్చా కొనుక్కుంటే మాత్రం ది బెస్ట్. ఎందుకంటే ఒక 30 ఇయర్స్ దాకా మీకు ఇల్లు ఉంటుంది. అంటే అపార్ట్మెంట్స్ ఇవాళ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉందంటే ఒక 30 ఇయర్స్ మనం భరోసా ఇవ్వచ్చు. సో మనం 40-45లో కొనుక్కుంటే 75 ఇయర్స్ దాకా మనకు ఆ ఇల్లు అనేది ఉంటుంది. మనం కనుక ముందే 30 ఇయర్స్లో 25 ఇయర్స్లో ఇల్లు కొనేస్తే అది మనకి రిటైర్మెంట్ టైంకి మనకి యూజ్ కూడా ఉండదు. కాబట్టి ఏంటంటే హోమ్ లోన్ అనేది తీసుకోవచ్చు. మనం ఉండడం వరకు కోసమే హోమ్ లోన్ తీసుకోండి, అది కూడా 5 times ఆఫ్ యువర్ నెట్ ఇన్కమ్, అంతవరకు తీసుకోండి. సార్ థ్యాంక్ యూ సో మచ్. చక్రధర్ గారు థ్యాంక్స్ అండి.